हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। हर्बल टी चेस्तुन्नानंडि। तुलसी लेमन ग्रास అల్లమండి చక్కగా దంచుకున్న అల్లము కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఈ రోజు వెదర్ కూల్ గా ఉంది కదా జింజర్ అండ్ బేసల్ లీవ్స్ అండ్ లెమన్ గ్రాస్ లెట్ ఇట్ బాయిల్ ఫర్ 2-3 మినిట్స్ నేను రెడ్ లేబుల్ నేచురల్ కేర్ తీసుకుంటానండి ఇదే వాడతాను యాక్చువల్లీ నాకు ఒక డాక్టర్ గారు ఫ్రెండ్ అయ్యారని చెప్పాను ఆమె అంటారు ఎందుకు ఇంత మంచిగా చేసి ఇది యాడ్ చేసావు పాలు యాడ్ చేసావు పాలు లేకుండా చేయొచ్చు కదా అంటారు అని అడిక్ట్ అయ్యాం మిల్క్ కూడా ఒక అడిక్షనే తెలుసా నాకేం షుగర్ లేదండి కానీ బెల్లం కన్నా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు బెస్ట్ అని చెప్పి తెచ్చుకున్నాను త్రీ సర్పోతాయి మా డాడ్కి ఉంది అది కూడా లాస్ట్లో వచ్చింది ఈరోజు అజ్వైన్ వామాకు తెచ్చాను పచ్చడి చేస్తా చాలా బాగుంది అండ్ మన గార్డెన్ది ఒక ముల్లంగి చాలా పెద్దదైంది చూడండి ముల్లంగి తీసుకొచ్చాను నువ్వులేసి పచ్చడి చేస్తా చెప్పాను కదా ఈరోజు చేస్తాను రెండు పచ్చళ్ళు నానకండి బట్ దేని టేస్ట్ దానికే ఉంటుంది మొత్తం 5 మినిట్స్ అవుతుంది మనం పెట్టి చాయ్ పెట్టి అలా జస్ట్ అలా పొంగనిచ్చి అలా తాగొద్దు ఎప్పుడు మరిగితేనే చాయ్కి టేస్ట్ కాఫీ మరగకూడదు చాయ్ మరగాలి అంతే చాలా తక్కువ వేసాను నిన్న పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు కదా ఐఎమ్ వెరీ 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 సారీ చిన్న వయసు అబ్బాయిది అనుమానాస్పదం ఎవరు సిద్ధార్థ శుక్లాది అనుమానాస్పదమైన డెత్ అది మాత్రం నేను ఒప్పుకోను అతను ఎక్సర్సైజ్లు చేస్తా చనిపోయాడంటే బట్ పునీత్ రాజ్ కుమార్ కాప్స్ తీసుకోవట్లేదట హీ యాక్చువల్లీ హీఈస్ ఎ ఫుడీ చాలా ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ పాపం బట్ చాలా ఇంటర్వ్యూస్ లేటెస్ట్గా కూడా ప్రకాష్ రాజు తను ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ కుజిన్ అంతా ఏవి ఆ అబ్బాయి స్ట్రీట్ బయట ఐ థింక్ స్ట్రీట్ బయట రవితేజ దానిలోనూ ఏమనుకుంటా అంటే తినే తక్కువ తను ముచ్చట్లు ఎక్కువ కానీ చాలా మంచి అబ్బాయి అనిపించింది ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంప్రెస్ అయ్యాను అంతకుముందు కూడా రెండు మూడు సినిమాలు చూసాను నేను డబ్బింగ్వి వస్తూ ఉంటాయి కదా మనకు కూడా అలా చూసాను బట్ సూపర్ స్టార్ పిల్లలు అంటే సూపర్ స్టార్స్ ఆటోమేటిక్గా ఐ థింక్ మహేష్ ఏజ్ అనుకుంటాను మహేష్ బాబు ఏజ్ అనుకుంటాను
ఏంటి ఇట్లా అయింది అని చాలా బాధేసింది. ఎక్సర్సైజులు చేస్తూ మధ్యలో జస్ట్ ఒక చిన్న గ్యాప్ తీసుకున్నారు అంటే తనకు అనీజీగా ఉండి ఉంటుంది, ఆ గ్యాప్లోనే అంత కుప్పు కూలిపోయి అంటే చాలా బాధేసింది. గుడ్ కాప్స్ అవసరం అబ్బా. నేను చెప్పేదా, నేను ఎప్పుడు డైట్ నేను చేసిన అన్నిసార్లు ఎవరు డైట్లోకి వెళ్ళి ఉండరు, తర్వాత డైట్ కంట్రోల్లోకి వెళ్ళి ఉండరు, అండ్ నేను వదిలినన్నిసార్లు ఎవరు వదిలినుంటారు. ఎందుకంటే విసుగొస్తుంది నాకు, ఒక 1 వీక్ చేయగానే వాయిస్ లో అయిపోతుంది, జుట్టు కుచ్చులు కుచ్చులు ఓడటం స్టార్ట్ అయిపోతాయి. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, కావాలి అంటే కావాలి ఎట్టి పరిస్థితులు, అది ఇక పొట్ట మొరాయిస్తుంది. నేను ఎక్స్ట్రా క్యాలరీలు ఏదన్నా నేను కరిగించను, ఏదన్నా ఫ్యాట్ ఉన్నా నేను కరిగించను, నాకు కావాల్సింది కావాల్సిందే అని చెప్పి అది బ్రెయిన్కి సజెషన్ ఇస్తుంది తెలుసా. బ్రెయిన్ బాడీకి సజెషన్ ఇవ్వటం కాదు, ఇక్కడ ఉల్టా సజెషన్ ఇస్తుంది. ఇంకా నాది క్రేవింగ్స్ కాదు అవి, బట్ నాకు ఇక మెటబాలిజం ఆగిపోతుంది అన్నట్టు ఆగిపోయింది. ఇంకా క్యాలరీస్ బర్న్ అవుట్ లేదు, ఫ్యాట్ బర్న్ అవుట్ లేదు అనేది తెలిసిపోతుంది. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ యోగా ఆర్ జిమ్ ఆర్ వాకింగ్ ఆర్ ఓ ఏం లేదు, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఆర్ ఏది చేసినా సరే. ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి చెప్పేదా, ఈవినింగ్ 6 తిని నెక్స్ట్ డే మార్నింగ్ 10 అట్లా తింటే ఎన్ని అవర్స్ మీరు లెక్కేసుకోండి, ఆల్మోస్ట్ 16 తర్వాత తిన్నట్టు. ఇప్పుడు నేను అదే మరి, నిన్న నేను సారీ నిన్న నేను లేట్గా తిన్నాను, కరెక్ట్ 7:30 ఆ ప్రాంతాల్లో తిన్నట్టున్నాను. సో మరిగింది చక్కగా చూడండి. అల్లం వీలైతే దంచుకొని అల్లం ఒక స్పూన్ అంత అల్లం ఇప్పుడు నేను వేసాను చూడండి, అందులో సగం అంత అల్లం అన్నా తింటాను, ట్రై చేయండి. అల్లం రసం అన్నా తాగండి, లేదా ఇలా ఎక్కువగా ఛాయ్లో అన్నా వేసుకోండి. కలర్ ఎలా ఉంది, ఇంత అంత పెట్టాను, 3 కప్పులు అవుతాయి అనుకున్నారా, నో వే 2 కప్సే. విజయ ఫుల్ కాఫీకి అడిక్షన్, నన్ను సాగు పిల్ల. ఏంటి ఎవరొచ్చారు, ఎవరొచ్చారు, నేను తీను తలుపు, ఆ లేటుగా వచ్చింది నేను తలుపు తీను. ఎవరొచ్చారు, ఇలా రచ్చ చూడండి, ఇంకా మామూలు రచ్చ కాదు. ఇప్పుడే అంటున్నాను మా వాళ్ళతో వచ్చిందండి వయ్యారి అని. ఏందో సీరియస్ ఉన్నా, ముక్కు పట్టుకోవాలా కదా, వస్తావా మరి లోపలికి. వీళ్ళ రచ్చ మామూలు రచ్చ ఉండదండి, కాదు చూడండి, అది అది కాదు కాదు అది అసలు అదేదో ఒక దూర దేశం పోయినట్టు. అబ్బా మొన్న చూడాలి, ఎన్ని రోజులకు వచ్చే తల్లి, మొన్న 15 వచ్చావా, 15 వచ్చాక కింద లిఫ్ట్ ఎక్కేటప్పుడే గుర్తుపట్టింది, ఎట్లా తెలుస్తుందో ఏమో నాకైతే, ఇది వస్తుందా రాదా వస్తుందా రాదా అని నమ్మకమే లేదు, దీనికి తెలిసిపోయింది. నువ్వు 2 చేతులు పెట్టి ఎత్తుకో, నువ్వు వంగక్కర్లా, అదే ఎత్తు, అది కాదు అది అది దాని టెక్నిక్ కోసం అవ్వా. అదేమి ఇచ్చి అని అరిసేది సరి, ఇదేమో అమ్మా అమ్మా అని సంతోషం పట్టలేకపోతుంది. బాబా ఆ కొబ్బరి చెప్పుతా ఆడటం చూసారు, ఆ ఒక్క కొబ్బరి చెప్పుతా 1 అవర్ ఆడింది. రాత్రి ఎందుకు చికెన్ రైస్ వండితే తినలేదు విచ్చమ్మా, అది తినలేదని పెరుగన్నం పెడితే పెరుగన్నం కూడా తినలేదు, ఏం చేస్తా, అది పోసా డివామింగ్ సిరప్ పోసా, బొజ్జులో ఆకలి అవ్వట్లేదేమో సో డివామింగ్ సిరప్ పోసేసాయి, ఇప్పుడు తింటే తినాలి. 2 ఏం చేస్తావు అంటే వర్మి కంపోస్ట్ బ్యాగ్లో వేసేసాయి.
చాలా బాగుంది, పెరుగన్నం బాగుంది, చికెన్ రైస్ బాగుంది. అంటే కొంచెం తినిందిలే. చాయ్ పోయమంటావు కాఫీ ఇవ్వమంటావు? వాళ్ళిద్దరు లొల్లి చూడండి, మామూలు లొల్లి కాదు. ఆ క్యాన్ పక్కనెట్టమ్మా, బొమ్మాయి క్యాన్ పక్కనెట్టు. పరిగెత్తిద్ది అటు ఇటు. అయిపోయిందా విజయ్ మీద ఆటలు? అయిపోయినాయా? ఓకేనా? అండా కాతే చికెన్ రైస్ కావు. నువ్వు విజయ్ నువ్వు కొంచెం ట్రై చేయి, పెరుగన్నం పెట్టు. చికెన్ రైస్ వద్దులే, అది పడేసేద్దాం. కానీ పెరుగన్నం పెట్టమ్మా కొంచెం నోట్లో, నీ చేయి కడుక్కొని. ఒక్కోసారి నువ్వు వచ్చినా తింటావు స్టార్ట్ చేస్తుంది, అదేందో తిక్కలు. ఓహో, 9 చెప్పులు అక్కడే ఎట్లుంటాయి? స్నానానికి వెళ్ళుంటాను మేబీ. నాకు అల్లము అల్లం తెచ్చిచ్చాడు వెంకటేష్ 1 కిలో. కింద అల్లం బండోడు వస్తే అక్కడ పెట్టి టేబుల్ మీద వాటర్ సరుకులు సర్దా. అబ్బాబాబా, ఏంటి పాప అగాయిత్యాలు? ఓ నోట్లో పెట్టమ్మా, అట్లా కాదు, కొంచెం అట్లా పెట్టద్దు. అట్లా పెడితే ఎవరు తినరు, మనుషులు కూడా తినరు. నోట్లో పెట్టాలి ఫస్ట్ ముద్ద, బలవంతం చేసి పెడితే ఎమ్మీ ఎమ్మీ. అట్లా కాదు, అది అక్కడ గింద పెట్టి గిన్నె మూతి పెట్టుకో. అది అది మొండి పిల్లలకైనా ఫస్ట్ ఒక ముద్ద అట్లా పెట్టాలి, దానిలో టేస్ట్ తెలిసాక అప్పుడు తినటం స్టార్ట్ చేస్తాయి అంతే. తినమ్మా, అన్నీ నీకే కావాలి సౌండ్స్, తిను. అయ్యో ఏమైంది రా, ఏమైంది ఏమైంది? తినేసి వాటర్ తాగు మరి. విజయ ఆలు ఇక్కడ అసలు కొనొద్దు. మీ ఇవి చూడు, 2 రకం కాయలు వేసాడు, 4 చిన్నవి వేసాడు, 4 చిన్నవి వేసాడు, 2 రకం కాయలు వేసాడు. 149 వాళ్ళే ప్యాక్ చేసి ఇలాగ అమ్ముతున్నారు. ఈరోజు ఓపిక ఉంటే ఈ చిన్న ఉల్లిపాయలు నిన్న పెట్టాలి అనని అన్నీ రెడీ చేసుకున్నా సరంజామ, బట్ పనుండి బయటకు వెళ్ళిపోయాను. ఈరోజు ఓపిక ఉంటే ఈ పెద్ద సారీ బేబీ ఆనియన్ అంటారు వీటిని, ఉల్లిపాయల్లోనే చిన్న సైజు అన్నమాట. మీరేమంటారు మీ ప్రాంతాల్లో? సో ఇవి నేను పులుసు చేస్తాను. నేను ఎక్కడ తిన్నాను అంటే, మీకు సుబ్బరామరెడ్డి గారికి తెలుసు కదా, లిక్కర్ కింగ్, వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి. అమ్మకి తోడు ఆ రోజు ఏదో అపోలో హాస్పిటల్లో మొత్తం హెల్త్ చెకప్కి అంతా నేను హెల్ప్ చేశాను. ఆ రోజు ఎవరూ లేరు, ఆ రోజు ఓన్లీ డ్రైవరు, వాళ్ళ మనవడు ఉంటారు, ఆ బాబు లేరు. ఇది జరిగి 6 బ్యాక్ ఐ థింక్ సో. నేను ఆ రోజు తన అపోలోకి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చాక లంచ్ చేసాము, 5-6 ఉంటాయి ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద. ఆ కుక్ని ఎంతమంది సీఎంలు పిఎంలు కూడా అడిగారంటండి, మాకు ఇచ్చే ఈ కుక్ని అని. అంత అద్భుతంగా చేస్తాడు. ఆ రోజు నేను తిన్నాను, ఆ తర్వాత నుండి 100 చేసి ఉంటాను ఇంట్లోకి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అతను చేసిన 5-6 అమృతమే. మా అమ్మ తర్వాత మళ్ళీ అంత టేస్ట్ అతని చేతిలో ఉంది. 5-6 ఇది 2 కూడా వడ్డించుకున్నా, కానీ అమ్మ చాలా తక్కువ తింటారు, నాకు వడ్డించే తన తృప్తిగా. అప్పుడు కొంచెం నాది ఎపిటైట్ పర్లేదు, తృప్తిగా పెట్టారు. కొసరు వడ్డించడం అంటారే వాళ్ళ లెవెల్కి చూడండి. అమ్మ షీఈస్ డౌన్ టు ఎర్త్. ఆయన బతుకున్న రోజుల్లో, ఆయన తర్వాత కూడా నెల్లూరులో తెలిసిన వాళ్ళకి అందరూ చెప్తారు, ఆమె ఏదైనా పెళ్ళికి వెళ్తే జస్ట్ 25,000 ఇద్దామని వెళ్ళిన మనిషి, అక్కడ వాళ్ళ కండిషన్ చూసి, లేకపోతే వాళ్ళు చాలా నిజంగా జెన్యూన్, వాళ్ళకి ఏదన్నా ఆధారం కల్పించాలని అప్పటికప్పుడు 1/2 గాజులున్నా అవి ఇచ్చేస్తారనమాట. కుడి చేతికి ఇచ్చేసాక ఇంకో ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఎడం చేతికి కూడా తీసి ఇచ్చేస్తారు. అలాంటి మనిషి చాలా చాలా మంచి ఆవిడ.
నేను తను తన డైరెక్ట్ తను చెప్తే కాదు వేరే వాళ్ళ త్రూ విన్నాను. సో ఈరోజుకైతే ఒక మళ్ళీ నాస్టాల్జియా వెనకటి కాలంలోకి వెళ్ళిపోయాను. బాయ్ అండి.